హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ గడ్డి మల్లేష్ యాదవ్. నేను కొత్త బండి కొంటానన్నాను కదా, కొన్నాను బండి. బండి వచ్చేసి హోండా. మీకు తమ్మేలు చూడంగానే అర్థమై ఉండొచ్చు బండి. దాని రివ్యూ కూడా నేను ఇప్పుడు మీకు రివ్యూలో మొత్తం చెప్తాను. దానికి వచ్చిన ఫ్యూచర్స్ ఏంది, ఏం రాలేదు కూడా చెప్తాను నేను. బట్ నేను బండి కూడా ఎందుకు తీసుకున్నాను అనేది కూడా చెప్తాను నేను. అండ్ ఇంకా బండి కలర్ వచ్చేసి బ్లాక్. ఆల్రెడీ మీకు తమ్మేల్లో కనిపిస్తుంది. ఇంకొకటి నేను ముఖ్యమైన విషయం ఏమో చెప్దాం అనుకున్నా. ఓకే, బండి కొన్నాను, ట్యాంక్ బ్యాగులు కొన్నాను, ట్యాంక్ బ్యాగ్ ఒకటి కొన్నాను అండ్ సైడ్ బ్యాగ్స్ కొన్నాను. ఇంకా మనము జాకెట్, రైడింగ్ జాకెట్, మెయిన్ రైడింగ్ జాకెట్ అది కూడా కొన్నాను. ఆల్రెడీ బూట్లు కూడా తీసుకున్నాను. అవి కూడా మీకు అన్నీ ఈ రివ్యూలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు బండి చూపిస్తాను. ఓకే, ఇంకెందుకు మీరు బండి అయితే చూడండి. ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్లో మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ గడ్డి మల్లేష్ యాదవ్. నేను తీసుకున్న బండి 200X. అండ్ మనకు ఇందులో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మనకు డిస్ప్లే. మనము డిస్ప్లే చూసుకున్నట్టయితే ఇక్కడ సైడ్ గేర్ షిఫ్టరు, గియరింగ్ సింబల్ చూపిస్తుంది. ఇది ఫియల్ది. అండ్ ఇవి మనకు పైన వచ్చేది కిలోమీటర్లు, కింద ఉన్నది మనకు టైము. అండ్ ఇక్కడ స్పీడు టోటల్, అంటే స్పీడు. ఇంకొకటి మనకు ట్రిప్ వన్, ట్రిప్ టూ అండ్ ఇంకా బ్యాటరీ లెవెల్. ఇందులో మనకు యావరేజ్ మైలేజు అండ్ యావరేజ్ ఫ్యూయల్ రేంజ్ అవి ఏమైతే లేవు, అదొకటి మైనస్ అనుకోండి. ఇంకా మనకు ట్యాంక్ చూసుకుంటే మెయిన్ మనకు రైడర్స్ కావాల్సింది ట్యాంక్. ట్యాంక్ వచ్చేసి 12 లీటర్స్ ట్యాంక్. ఇంకా కొద్దిగా 13 లీటర్స్ 14 లీటర్స్ ఉంటే బాగుండనిపించింది. పర్లేదు, మైలేజ్ కూడా మనం చూసుకున్నట్టయితే 45+ అని మనకు షోరూమ్ వాళ్ళు చెప్పారు. ఇంకా మైలేజ్ టెస్ట్ కూడా వేయలే. నేను నెక్స్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది, నెక్స్ట్ థర్డ్ సర్వీస్ అయిన తర్వాత మైలేజ్ కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకొకటి మనకు 4 ఇండికేటర్స్ ఇచ్చారు మనకు, అదొకటి బెస్ట్ ఫ్యూచరు. బయటికి వెళ్ళి మనం వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇప్పుడు హ్యాండ్ కార్డ్స్ కూడా ఇచ్చారు, దానికే 4 ఇండికేటర్స్ ఇచ్చారు. ఇది ఒకటి మంచి ఫ్యూచర్ అనుకోవచ్చు. మనకు బయటికి వెళ్ళినామంటే, ఇప్పుడు రైడింగ్కి వెళ్ళామంటే హ్యాండ్ కార్డ్స్ వేయించుకోవాలి సేఫ్కి. ఇంకొకటి ఏంటంటే మనకు హ్యాండ్ కార్డ్ కూడా మనకు వైబ్రేట్ అనేది లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ నుంచే మనకు క్లచ్ నుంచి, ఇక్కడ బ్రేక్ నుంచి, ఇక్కడ నుంచి రాడు జాయింట్ ఇచ్చి ఇక్కడనే ఫిట్ చేయడం జరిగింది కాబట్టి మనకు వైబ్రేట్ అనేది ఏమీ ఇంత కూడా లేదు. అండ్ మనము బబుల్ గ్లాస్ కూడా వేయిస్తాము. రైడింగ్ అన్నప్పుడు ఇంకా బబుల్ గ్లాస్, హ్యాండ్ కార్డ్స్ ఇవన్నీ కామన్. మనకు ఒక 2-3 వేలు వెలిగిపోయినట్టే, ఎందుకంటే ఇవి ఒక బెస్ట్ ఫ్యూచర్. హోండా వాళ్ళు ఇచ్చినవి బెస్ట్ ఫ్యూచర్స్ అనుకోవచ్చు. ఇండికేటర్స్ కూడా మనకు ఎక్స్ట్రా ఎక్కడ లేకుండా హ్యాండ్ కార్డ్స్కి ఇచ్చారు. ఇది కూడా ఒక 4 ఇండికేటర్స్ వస్తున్నాయి. అండ్ ఈ ఇండికేటర్స్ కూడా మనకు ఎల్ఈడీలో ఇచ్చారు. అండ్ ముంగట కూడా మనం చూసుకున్నట్టుంటే ఎల్ఈడీ, ఫుల్ ఎల్ఈడి మనకు ఇండికేటర్స్ కానీ, లోపల లైట్, లో బీమ్, హై బీమ్ అన్నీ మనకు ఎల్ఈడి ఉన్నాయి. అండ్ మనము షాక్ అబ్జర్వర్లు చూసుకున్నట్టయితే మనకు చాలా నీట్గా ఉన్నాయి. అసలు దీన్ని గోల్డ్ గీయడం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ మోనో షాక్ ఇచ్చారు బ్యాక్ సైడు. అండ్ మనకు ఫ్రంట్ ఏబిఎస్ ఒకటే, సింగిల్ ఏబిఎస్ ఇది. మనకు టైర్ కూడా వెడల్పు బాగానే ఉంది. మనకు 110 బై 70, మనకు 110 బై 90 ఇచ్చుంటే బాగుండు. పర్లేదు, దీంతోనైనా మనకు ఆఫ్ రోడ్లో కూడా మంచి కంట్రోల్ అవుతుంది. ట్రాక్షన్ కంట్రోల్స్ అయితే ఏం లేవనుకోండి, బట్ కంట్రోలింగ్ మాత్రం వస్తుంది. ఇంకొకటి మనకు బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే చాలా వెడల్పు ఇచ్చారు. అసలు జానెడ్ ఉంది అనుకోండి, నా చేయికి అయితే జానెడ్ వస్తుంది. అండ్ 140 బై 70, పర్లేదు, టైర్ అయితే మందంగా బాగానే ఉంది, వెడల్పు బాగానే ఉంది. మనకు ఏబిఎస్ అయితే కాదు, డిస్క్. అండ్ ఇంకా మనకు మోనోషాక్ అబ్జర్వర్ అయితే లోపల సేఫ్గా ఇచ్చేసారు. ఇప్పుడు ఇదంతా ఇవ్వడం వల్ల మనకు లోపలికి అంత బుడిద పోవడం ఏం జరగదు. ఇంకొకటి మనకు శారీ గార్డ్ కూడా వాళ్ళు ఇచ్చేవారు.
మనకు ఒక రైడింగ్ చేయడానికి కావాల్సినవి ఏమేమి ఉన్నాయో బైక్కి అవన్నీ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ట్యాంక్ బ్యాగ్ కూడా తీసుకున్నా అండ్ సైడ్ బ్యాగులు కూడా తీసుకున్నా. ఇదైతే ట్యాంక్ బ్యాగ్. ఈ బ్యాగ్ వచ్చేసి నాకు 1800 అయితే పడింది. చాలా కంఫర్ట్గా ఉంది. అసలు ఇది ఈ సైజ్ చూసుకుంటే మనకు చిన్నది. మనకి ఇంకా సామాన్ ఎక్కువ ఉందంటే ఈ జిబ్ గిట్లా మనం ఇట్లా లూజ్ చేసి తర్వాత ఇంకా వెడల్పు వస్తుంది అన్నమాట. ఇంకా పెట్టుకోవచ్చు, మనము ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మనకి డూమ్ విషయం చూసుకుంటే 220 ఇవన్నీ జర వైబ్రేట్ రావడం జరుగుతుంది. బట్ దీనికి మాత్రం అస్సలు వైబ్రేట్స్ అనేవే లేవు. మనం ఒక 120-130 స్పీడ్లో పోయినా సరే మనకు వైబ్రేట్స్ అనేవే లేవు. ఎందుకు లేవు అంటే ఇందులో మనకు అల్యూమినియం రాడ్ ఇచ్చారు అన్నమాట. మొత్తం బంపర్ సుట్టు ఇచ్చారు. ఇప్పుడు మనకు ఈ డూమ్ సుట్టు ఇచ్చారు అన్నమాట. వైబ్రేట్స్ అనేవే లేవు. ఇంకా ఇదొకటి నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే వైబ్రేట్స్ అనేవే లేవు. దీనికి చాలా బాగుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఇంకొకటి మెయిన్ ఏంటంటే హ్యాండిల్. హ్యాండిల్ మనం కంఫర్ట్. అసలు ఒక్కసారి మీరు CB200X మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే ఒకసారి నడిపి చూడండి. అసలు ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్గా ఉన్నాయి. హ్యాండిల్ కూడా మనకు కింది నుంచి మీకు చాలా హైట్ ఇచ్చారు. ఒక 4-5 ఇంచులు పైకే ఇచ్చారు. అందుకని మనకు బ్యాక్ పెయిన్ అనేది లేదు, రాదు కూడా. హ్యాండిల్ విషయంలో మనకు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. మనకు బ్యాక్ పెయిన్ లాంగ్ జర్నీ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుండే. ఇప్పుడు ఈ హోండా వాళ్ళు చాలా హైట్ ఇచ్చారు. దీన్ని మాత్రం ఒక బెస్ట్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇంకోటి సీటింగ్ విషయం చూసుకుంటే చాలా గట్టిగా అయితే ఏం లేదు, మెత్తగానే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనకు కంఫర్ట్గానే ఉంటుంది. ఇంకొకటి మనము ఈ బండిని సిటీలో అండ్ ఆఫ్ రోడ్లో రెండు మనము ట్రావెలింగ్ ఇప్పుడు రైడింగ్కి వాడచ్చు అండ్ సిటీలో కూడా వాడచ్చు. అంత కంఫర్ట్గా ఉంది. మైలేజ్ విషయం చూసుకుంటే మనకు 45 ప్లస్ ఉంది కాబట్టి పర్లేదు. ఈ ఇంత ప్రైస్లో మనకి ఈ ప్రైస్లో ఇంత తక్కువలో మనకి ఇన్ని ఫీచర్స్ దీనికి రావడం అయితే చాలా మెచ్చుకోదగ్గ విషయము. అండ్ ఇంకా స్టన్స్ కూడా వేయచ్చు దాంతో ఈజీగా. పికప్ మనము చూసుకున్నట్టయితే 17 BHP చాలా ఎక్కువ అనిపిస్తుంది. అసలు పవర్ఫుల్ అనిపిస్తుంది. చాలా స్టన్స్ చేయొచ్చు, స్టాపింగ్ చేయొచ్చు, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది బండి. అండ్ ఇంకోటి మిర్రర్ చూసుకుంటే మనము నార్మల్గా మనకు షెడ్ బైక్ ఇచ్చినట్టు ఇచ్చారు. బట్ అయినా సరే స్టాండర్డ్గా బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి. లో బీమ్ ఈ స్విచ్ ఏమో లో బీమ్, హై బీమ్ ఇండికేటర్స్, హారన్, పాసింగ్, ఇంజన్ ఆన్ ఆఫ్, 4 ఇండికేటర్స్, పవర్ స్టార్ట్. మనకు ఇంకా ఇక్కడ ఆయిల్ ఏబిఎస్కి అందించే ఆయిల్. మనకు వైర్లు కూడా మనకు ఏం ఎక్కువ అసలు డూమ్లో ఎక్కువ అసలు ఏం లేవు. అన్నీ లోపల ఫిట్టింగ్ చేసేసారు బయటికి కనిపించకుండా. చాలా బాగుంది. మనకు మెయిన్ హ్యాండిలే. రైడింగ్ చేసేటప్పుడు లాంగ్ జర్నీలు చేయాలంటే మనకు మెయిన్ హ్యాండిలే. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు అయితే ఈ బండి చూసారు కదా, బండి రివ్యూ అయితే చూసారు కదా. ఇంకా నేనేమైనా చెప్పనట్టు ఉంటే అవన్నీ నేను రైల్లో చెప్తాను. ఎందుకు కొన్ని అని కొన్ని పాయింట్స్ చెప్పలేదు, అవి మీకు కూడా తెలుసు. క్యాచ్ చేసే వాళ్ళైతే బండి గురించి తెలిసిన వాళ్ళైతే మీరు క్యాచ్ చేసే ఉంటారు రివ్యూలు చూసి ఉంటే. నేను చాలా చెప్పలేదు ఫీచర్స్. ఎందుకు చెప్పలేదు అంటే నేను రైల్లో మీకు అసలు నేను రైడ్ చేసుకుంటా అట్లా అసలు నాకు రియాలిటీగా ఏమనిపిస్తుందో అదే చెప్పాలని నేను ఫిక్స్ అయినా. అందుకే నేను అక్కడ ఏం చెప్పదలుచుకోలే. మామూలుగా డాష్ మనకు మీటరు అండ్ సీటింగ్ టైర్లు మైలేజ్ అవి బండి వరకు మామూలుగా చెప్పేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికి బండి గురించి వివరాలు అన్నీ కావాలంటే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే మొత్తం వచ్చేస్తున్నాయి పూర్తి డీటెయిల్స్. అవి మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను కొన్ని పాయింట్స్ మాత్రం చెప్తా, కానీ అవి ఎప్పుడు రైడ్ చేసుకుంటూ చెప్తా. అది ఎందుకంటే మీకు క్లియర్గా ఉండాలి. నేను రైడ్ చేస్తుంటే నాకు అసలు కంఫర్ట్ ఎట్లుంది బండి పైన అనేది మొత్తం నేను చెప్తా ఓపెన్గా. అందుకనే నేను చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే నేను అమెజాన్లో మైక్ బుక్ చేసిన గోప్రో కోసము. ఆ మైక్ ప్రైజ్ వచ్చేసి మనకు 6000 ఏమో పడింది, 6000 పడింది. అది కూడా ఈరోజు వచ్చేసింది మైకు. అది కూడా ఇందులోనే కల్పిస్తున్నా. అండ్ నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోలో జాకెట్, రైడింగ్ జాకెటు, ట్యాంక్ బ్యాగు అండ్ ఇంకా సైడ్ బ్యాగ్స్ సైడ్ బ్యాగ్లు రెండు అవి నెక్స్ట్ దాంట్లో రివ్యూ చేస్తాను. అండ్ ఇంకొకటి బండి పూజ కూడా నేను వెళ్ళాను, అది కూడా ఆ రైడ్లో కలిపి
నెక్స్ట్ వీడియోలో అది కూడా అందులోనే కలిపేస్తాను. ఎందుకంటే అన్నీ ఇందులోనే కలుపుతున్నాయి కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది చూసి చూసి. అందుకని రెండు పార్ట్లుగా, పార్ట్ వన్ పార్ట్ టూ అన్నట్టుగా రెండు వీడియోలు చేద్దామని అనుకున్నాను మీకోసమే. అండ్ ఇంకా మనకు బాధలు పోయినట్టే, ఎట్లా అంటే మనకు మైక్ వచ్చేసింది ఈరోజే, ఇది అమెజాన్లో వచ్చినది. మైక్ చూస్తే చిన్నగానే ఉంది కానీ చాలా చిన్నగా ఉంది అసలు, కానీ 6,000 అంటే చాలా ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. అయినా సరే మనకు క్వాలిటీ కోసం పెట్టక తప్పింది, పెట్టదలుచుకున్నాయి. ఆ క్వాలిటీ కోసం నేను 6,000 కాదు 7,000 అయినా పెడతా, ఎందుకంటే మనకు వీడియో క్లారిటీ ఉండాలి, వాయిస్ క్లారిటీ ఉండాలి అందుకోసం అని. నాకు వీడియో క్లారిటీ ఉండడం కోసం గోప్రోలో ఫస్ట్ గోప్రో సిల్వర్ కొన్నాను, బట్ దానికి నాకు తెలియదు అడాప్టర్ ఉండి మైక్ కనెక్ట్ కాదని. తర్వాత ఇంకా అది తీసుకొని మనం ఏం చేయలేమన్నట్టు ఇప్పుడు నేను వీడియో వేస్తున్నది కూడా గోప్రో హీరో 7 సిల్వర్ ఇది హీరో 7 సిల్వరు. అండ్ ఇంకా మనకి అది సెట్ కాదనిపించింది, అందుకే నేను ఇప్పుడు ఇంకో గోప్రో తీసుకున్నా, అది కూడా మనకు 2018 గోప్రో 2018. దానికి అడాప్టర్ కూడా ఉంది, అడాప్టర్ వచ్చేసి అది కూడా 6,000, అది కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ దాన్ని రివ్యూ చేద్దాం అనుకున్నా కానీ అంత ఇంపార్టెంట్ ఏం కాదులే అనిపించింది, అది చిన్నదే కదా, అందుకని అది కూడా మీకు చూపిస్తా ఇప్పుడే మైక్లోనే. చూడండి మీది, ఇది మనకు అమెజాన్లో వచ్చింది అయితే ఇది. అండ్ ఇందులో ఉన్నది మైక్ ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, ఎందుకంటే మళ్ళీ నేను బుక్ చేసింది కరెక్ట్గానే వచ్చిందా రాలేదని తెలుసుకోవడం కోసం. ఇందులో ఉంది చిన్న బాక్స్లో, మీకు కనిపిస్తుండొచ్చు చిన్న బాక్స్లో అయితే ఉంది. అసలు చిన్న అంటే మరీ చిన్నగా, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఇంకో మనకు సేఫ్గా బ్యాగ్ ఇచ్చారు చిన్నది, అందులో ఇది మన షర్ట్కి పిన్ చేసుకొని మైక్ పెట్టుకోవచ్చు, అంటే ఇంటర్వ్యూలలో ఇస్తారు కదా సేమ్ అట్లా. ఇది మైక్ చాలా చిన్నగా ఉంది అసలు, ఇదిగో చూడండి పిన్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఒక వార్నింగ్ అయితే ఒక దీనికి ఒక స్టిక్కర్ వేసి ఇచ్చారు, చాలా అంటే చాలా చిన్నగా ఉంది అసలు. నా గోరంతా కూడా ఉందో లేదో, నా గోరంత ఉంది కరెక్ట్, చాలా చిన్నగా ఉంది. అండ్ అడాప్టర్ అన్నాను కదా, ఇది అడాప్టరు మనకు గోప్రో అడాప్టర్. అమెజాన్లోకి వెళ్ళి మనం గోప్రో అడాప్టర్ అని కొడితే ఇది ఒకటే ఉంది చూపిస్తుంది, పర్లేదు బాగుంది. మనకు ఇటు సైడ్ వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇటు సైడ్ మైక్ది కనెక్షను, ఇది మైక్ పిన్. పర్లేదు క్వాలిటీ ఉంది అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని ఒక రైడ్ చేసి అసలు ఎట్లున్నది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తా. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి, ఫస్ట్ అయితే ఈ వీడియో కంటిన్యూగా చూడండి ఓకేనా. ఇది నా ఇప్పుడు నేను కొన్న గోప్రో, ఇది దేనికోసం అంటే దీనికి అడాప్టర్ కావాలి, అడాప్టర్ మైక్ ఈ రెండు పనిచేస్తాయి కాబట్టి, అంటే ఈ సిల్వర్లో పనిచేయవు కాబట్టి ఇది తీసుకోవాల్సి వచ్చింది. అండ్ దానికోసం దీనికోసము అడాప్టరు అండ్ మైకు. ఇంకొకటి మనకి గోప్రోలో ఫ్రంట్ డిస్ప్లే ఉంది, ఓన్లీ మనకు ఇంకా ఎంతసేపు రికార్డ్ అవుతుంది అండ్ టైమింగ్ అంటే రికార్డ్ అవుతుందా లేదనేది, ఇక్కడ మనకు ఛార్జింగ్ సింబల్ రెండు చూపిస్తుంది. ఇది కూడా పర్లేదు బాగుంది క్వాలిటీ. ఇందులో వచ్చిన ఫీచర్స్ కన్నా ఇప్పుడు సిల్వర్లోకి వచ్చిన ఫీచర్స్ కన్నా ఈ 2018 మోడల్కి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి దీనికన్నా. కానీ నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు ఎవరు చేయకండి, ఎందుకంటే నేను తొందరపడ్డా అందుకని నాకు ఇది అయిపోయింది. ఇంకా ఈ సిల్వర్ ఓన్లీ వ్లాగ్ చేయడానికి మాత్రమే, రైడింగ్కి పనికి రాదు, మైక్ లేదు కాబట్టి. మైక్ కనెక్షన్ కాదు లేదని కాదు, కాదు దానికి. ఇవి నేను అమెజాన్లో బుక్ చేసినవి. నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ట్యాంక్ బ్యాగు సైడ్ బ్యాగ్స్ అండ్ ఇంకా బండి రివ్యూ మాత్రం పూర్తిగా చూడండి. నేను మాత్రము కొన్ని పాయింట్సే చెప్పాను, నిజంగా కొన్ని పాయింట్సే చెప్పాను, ఎందుకంటే మనం రైడ్ చేసుకుంటూ దాని కంఫర్ట్ ఎట్లుంది మనకు అసలు ఎట్లా అనిపిస్తుంది వైబ్రేట్స్ ఉన్నాయి అవన్నీ చెప్పాలని నేను రైడ్లో చెప్పుదామన్నట్టే ఆగిన, అందుకనే చెప్పలేదు, ఏమనుకోకండి. ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్,
షేర్, కామెంట్ చేయండి. అలాగే మీరు నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే గంట సింబల్ ఉంటే దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకేమన్నా నేను రైడ్లో చెప్పకుండా అంటే రైడ్లో కూడా చెప్తాను, రైడ్లో కూడా ఏమైనా మిస్టేక్ అంటే చెప్పకపోయి ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేనేమైనా మర్చిపోయి ఉంటే అంతే మాత్రం, నాకు వీలైనంత వరకు నాకు గుర్తునే అన్నీ చెప్తాను. ఓకేనా? మరీ పూర్తిగా అయితే చెప్పాను ఎందుకంటే అవి ఆల్మోస్ట్ మనకు చెప్పాను కదా గూగుల్లో దొరుకుతున్నాయి, అవి ఆల్మోస్ట్ అందరు చూస్తున్నారు, అది చెప్పి వేస్ట్ అనిపిస్తుంది. ఓకేనా? అది అంత పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు, ఇంపార్టెంట్ నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? బాయ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ ఆన్ పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లు వస్తుంది.